हेलो एवरीवन, वेलकम टू श्री साई स्टडी जोन। कांस्टेबल पेपर నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయండి ఆప్టిట్యూడ్ నుంచి। సో అవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను। చూడండి 21st క్వశ్చన్ ఇక్కడ 20 25 35 మరియు 40 లచే భాగించగా వరుసగా 14 19 29 మరియు 34 శేషాలుగల అత్యంత చిన్న సంఖ్య ఏది అని చెప్పి అడుగుతున్నాడు। చూడండి దీనికి సింపుల్ ఒక ప్రాసెస్ ఉంటుంది। ఆ ప్రాసెస్ లో ఫస్ట్ చేద్దాము, ఆ తర్వాత మనము ఆప్షన్స్ త్రూ అంటే ప్రాసెస్ తెలియని వాళ్ళు ఆప్షన్స్ ద్వారా ఎలా పెట్టలేని దాని గురించి కూడా చూసుకుందాము। ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ ఇక్కడ చూడండి, నాకు 20 25 35 అండ్ 40 ఇచ్చారు। అంటే ఇక్కడ ఈ 25 తో భాగించగా దానికి శేషం అనేది 14 అనేది రావడం జరుగుతుందంట, ఓకేనా। అదే విధంగా ఇక్కడ 25 చేయగా నాకు ఇక్కడ శేషం అనేది 19 వస్తుందంట, 35 తో చేస్తే 29 శేషం వస్తుందంట। ఒక్కసారి దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ 20 కి 14 కి మధ్య డిఫరెన్స్ అనేది 6 అనేది ఉండడం జరిగింది, అండ్ 25 కి 19 కి కూడా 6, అండ్ నెక్స్ట్ 35 కి 29 కి కూడా 6, అండ్ నెక్స్ట్ 40 కి 34 కి కూడా డిఫరెన్స్ 6 అనేది ఉండడం జరిగింది। దీని మనము కామన్ డిఫరెన్స్ అనేది అనడం జరుగుతుంది, ఓకేనా। ఈ కామన్ డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా ఇప్పుడు కింద నాకు 20 25 35 40 ఈ నెంబర్స్ 20 25 35 అండ్ 40 వీటి యొక్క ఎల్సిఎం చేసుకుంటే నాకు 1400 రావడం జరుగుతుంది। సో ఈ 1400 నుంచి నేను ఈ 6 అనే సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1394 వస్తుంది। సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఓకేనా। ఈ కామన్ డిఫరెన్స్, వీటిని కామన్ డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ అనేది అనడం జరుగుతుంది। సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకొని ఈ ఇచ్చిన సంఖ్యల యొక్క ఎల్సిఎం చేసుకొని ఆ ఎల్సిఎం నుంచి తీసేస్తే వస్తుంది। ఇక నెక్స్ట్ ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు 20 ఉంది, సో 20ని ఇక్కడ 1094 ఇచ్చారు, సో ఈ 1094 డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 14 వచ్చింది, అండ్ నెక్స్ట్ 25 ఉంది, సో 25 నుంచి తీసేస్తే మనకు ఎల్సిఎం సారీ ఇక్కడ మనకు రిమైండర్ 19 వచ్చింది। సో 35తోని ఇది అనేది డివిజిబుల్ కాదండి, సో ఇక్కడ మనకు డివిజన్ ఇది రా ఏమంటారు రిమైండర్ ఇక్కడ రాదు కాబట్టి। సో దెన్ అలా ప్రతి ఒక్క నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు। సో ఇక్కడ మనకు ఒకవేళ ఆప్షన్ ముందుంటే ఈజీ అయిపోతుంది, సో లాస్ట్ వరకు కూడా ఉంటే కనుక మనం నాలుగిటి కూడా చేయాల్సి వస్తుంది। సో ఆ విధంగా చేసినా మనకు 1394 అనేది మనకు రావడం జరుగుతుంది, ఓకేనా। ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2420ను ఏ కామా బి కామా సీలకు ఏ ఇస్ టు బి 5:4 అండ్ బి ఇస్ టు సి 9:10 అయ్యేట్లుగా పంచితే సి ఎంత అని అడుగుతున్నాడు। చూడండి ఇటువంటివి మనం రేషియన్ ప్రపోర్షన్లో నియర్లీ 80 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము రేషియన్ ప్రపోర్షన్ నుంచి, ఒకసారి ఛానల్లో చూడండి మీరు। ఇక్కడ ఏ ఇస్ టు బి ఎంత అన్నాడు, 5:4 అన్నాడు, అండ్ నెక్స్ట్ 9:10 అన్నాడు। సో ఫస్ట్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి చూసుకుంటే 5 5s are 45 అండ్ 9 4s are 36, 4 10s are 40। చూడండి ఒకటే స్టెప్లో ఎలా చేసిన గురించి ఛానల్లోని ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి। ఒకవేళ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి చూడండి, మీకు అనేది ఎంతో యూస్ఫుల్ అవుతుంది మెయిన్స్కి। చూడండి ఇక్కడ నాకు టోటల్ ఎంత ఎన్ని పార్ట్స్ వచ్చాయి, ఇవి 45 40 85 85 అండ్ 36, దట్ ఈస్ ఈక్వల్స్ టు 121 వచ్చింది। అయితే 121 పార్ట్స్ ఉన్నప్పుడు 2420 అమౌంట్ ఉంటే సి ఎంత ఉంది, ఇక్కడ 40 ఉంది, సో సి ఉన్నప్పుడు ఎంత అని మనం కనుక్కుంటాం। సో 2420 × 40/121, సో ఇది ఇందులో 20 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 800 మనకు ఆన్సర్ వస్తుంది। ఇక నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాము, ఒక పరీక్షకు హాజరైన 11 మంది బాలురు 700 మంది బాలికల్లో 42% మంది బాలురు 30% మంది బాలికలు ఉత్తీర్ణులు అయ్యి, అప్పుడు ఇక్కడ మనకు ఆ మొత్తంలో తప్పిన విద్యార్థుల శాతం ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు। సో 42% పాస్ అయ్యారు అంటే ఎంతమంది ఫెయిల్ అయినట్టు, 58% మెంబర్స్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది। సేమ్ అది కూడా ఇక్కడ 30 ఇచ్చారు కాబట్టి 70% మెంబర్స్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది। సో దీన్ని డైరెక్ట్లీగా ఇక్కడ తీసుకుందాము, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంటూ ఫెయిల్ అనేది వాళ్ళది కనుక్కుంటున్నాం కాబట్టి 58/100 ప్లస్ అండ్ గర్ల్స్ వచ్చేసి 700 × 70/100। సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇందులో 7 టైమ్స్ పోతుంది, ఇక్కడ ఇది 11 టైమ్స్ అనేది పోవడం జరుగుతుంది। సో 11 × 58 దట్ ఈస్ ఈక్వల్స్ టు 638 ప్లస్ 770 is 490। సో రెండింటిని చూసుకుంటే యాడ్ చేసుకుంటే 1128 వస్తుంది, ఓకేనా। సో ఇంతమంది అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది, అయితే తప్పిన విద్యార్థుల శాతం ఎంత అంటున్నాడు। సో 1128 బై టోటల్ నెంబర్ ఎంత ఉంది, 1100 ప్లస్ 17
700. So that is equals to 1800 into 100. So two zeros gets cancelled. And ikkada idi manamu initial cancel aitundo chusukunte manaku option is equals to 62 2 by 3 anedi manaku raavadam jarugutundi. Okay na. The next one velli podamu 24th one. Samvatsaram 1999 లో 25,000 పెట్టుబడితో శేఖర్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక సంవత్సరం తర్వాత అంటే 2000 సంవత్సరంలో అతను అదనంగా 10,000 పెట్టుబడి పెట్టాను మరియు 35,000 పెట్టుబడితో రాజీవ్ అతనితో గడిచాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనము ఏం చేసుకుంటామంటే చూడండి, ఫస్ట్ శేఖర్ అండ్ రాజీవ్ ఫస్ట్ ఇతను ఎంత పెట్టాడు 25,000 అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది 1999లో. అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంత అయిన దానికి 10,000 యాడ్ చేశాడు కాబట్టి 35,000 అవుతుంది. సో ఈ 35,000 మళ్ళీ సేమ్ అమౌంట్ రాజీవ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మరో సంవత్సరం తర్వాత 2011లో శేఖర్ మళ్ళీ అదనంగా 10,000 పెట్టుబడి అనేది పెట్టడం జరిగిందంట. సో అప్పుడు టోటల్ అతని పెట్టుబడి ఎంత అవుతుంది, 45,000 అవుతుంది. అయితే మరియు 35,000 పెట్టుబడితో జతీన్ అని అతడు వారితో కలిశాను, కొత్త అతను వచ్చాడండి, మళ్ళీ 35,000 అనేది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇది 1999, ఈ రెండు 2000 అండ్ ఇక్కడ 2001, అంటే ఇక్కడ ఇది 2 times తీసుకుంటాం మనం. సో ఇక్కడ టోటల్ ఇది యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 25 ప్లస్ 35 30 30 ప్లస్ 30 60 అండ్ 105 అనేది మనకు రావడం జరుగుతుంది, 1,05,000. అదేవిధంగా ఇక్కడ రాజీవ్ చూసుకుంటే 70,000 అవుతుంది అండ్ ఇక్కడ 35,000 అవుతుంది. సో సింప్లీ 3 zeros అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత మిగిలింది, 35 ones 35 twos 35 threes. ఇక్కడ మనకు వాళ్ళకి సంవత్సరాంతంలో 1,50,000 లాభం వస్తే రాజీవ్ వాట, రాజీవ్ ఎంత ఉంది ఇక్కడ 2 parts ఉంది. సో టోటల్ 6 parts ఉన్నప్పుడు నాకు చూడండి, 6 parts ఉన్నప్పుడు 1,50,000 అయితే దెన్ 2 parts ఉన్నప్పుడు ఎంత మనం కనుక్కుంటాము. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,50,000 ఇంటూ 2 by 6 వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. టూ అనేది ఇందులో 3 times అనేది పోతుంది, 3 ఇందులోని పోవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 50,000 అనేది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ 25th one చూసుకుందామండి. ఇక్కడ 3 persons A, B, Cలు మొత్తం 5 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ఇందులో ఏ అనే వ్యక్తికి B కంటే 40,000 ఎక్కువ పెట్టుబడి పెట్టగా B పెట్టుబడి C పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ అంట. సంవత్సరాంత లాభంలో బి వాటా 25,500 అయితే ఏ వాటా ఏందని అడుగుతుంది. చూడండి, ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనే వ్యక్తి బి కంటే ఎక్కువ, బి అనే వ్యక్తి సి కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి సి అనేది మనకు తెలియదు కాబట్టి సిని నేను ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటే దెన్ బి ఏమవుతుంది, ఎక్స్ కంటే కూడాను ఎంత ఎక్కువ పెట్టాడంట, 50,000 అనేది ఎక్కువగా పెట్టాడంట. అయితే ఏ అనే అతను ఎంత పెడతాడు అప్పుడు ఈ అమౌంట్కి, బి అంటే బి ఎక్స్ ప్లస్ 50,000 పెడితే దానికి 40,000 యాడ్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ 90,000 అమౌంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురి యొక్క పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు 5 lakhs అన్నాడు. అంటే ఆ మూడింటిని యాడ్ చేసుకుంటే అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x 3x ప్లస్ 1,40,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs అన్నాడు. సో దెన్ ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని పంపించేస్తే మనకు 3,60,000 వస్తుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు 1,20,000 అనేది మనకు రావడం జరుగుతుంది. నేను ఇవన్నీ డైరెక్ట్గా ఎందుకు వేస్తున్నాను అంటే వీటికి సంబంధించిన బేసిక్ క్లాసెస్ మీరు నాన్ మ్యాథ్ వాళ్ళు అయితే కనుక ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అనేది చూస్తూ ఉండండి, మీకు మ్యాథ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ నాకు ఇంత వచ్చింది. సో బి ఎంత అవుతుంది నాకు, 1,20,000కి 50,000 యాడ్ చేసుకుంటే 1,70,000 అవుతుంది. నెక్స్ట్ అలాగే 1,70,000కి 40,000 యాడ్ చేసుకుంటే 2,10,000 అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో బి వాట ఫస్ట్ అంటే వీటన్నిటిలో నుంచి కూడాను తీసేసేయాలి ఇవి, అంటే 12, 17, 21 వచ్చింది నాకు. ఓకేనా. అయితే 17 ఉన్నప్పుడు 25,500 ఉండే, 21 ఉన్నప్పుడు ఎంతో మనం కనుక్కోవచ్చు. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు 25,500 ఇంటూ 21 బై 17. సో 17 ఇందులో డైరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది అంటే 15 times అనేది పోవడం జరుగుతుంది. సో 15 ఇంటూ 21 దట్ ఈస్ ఈక్వల్స్ టు 31,000
500 అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది కొంచెం క్రిటికల్గా ఉందండి, చూడండి. ఎందుకు అంటే వీటిలోని మనకు ఏమేమి ఇచ్చాడో ఒకసారి క్లియర్ చూడండి. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడ ఇది ఏంటి అంటే, ఒక ఉత్పత్తిదారు ఒక ప్రత్యేకమైన విడిభాగాన్ని ఒక్కొక్కటి 25 చొప్పున 2000 సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు. అతని అంచనా ప్రకారము సరఫరా చేసిన వాటిలో 5% నాణ్యత పరీక్షలో నెగ్గకపోయినప్పటికీ అతనికి 25% లాభం వస్తుందని చెప్పేసి అతను అనుకున్నాడు. అయితే కానీ సరఫరా అయిన విడిభాగాల్లో 50% అనేది తిరస్కరణకు గురి అయినవి. అప్పుడు ఉత్పత్తిదారునకు కలిగిన నష్టం ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 అన్నాడు. సో 2000ని సరఫరా చేయడానికి ఒక్కొక్క దానికి 25 రూపాయలు అవుతుందంట. సో దాని ఫస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది, 50,000 అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ 50,000లోని అతనేమనుకున్నాడు 5% ఫెయిల్ అయినా ఎంతలో, ఈ 2000లోని 5% అంటే దీనిలో 10% నాకు 200 అవుతుంది, 5% 100 అవుతుంది. సో అంటే 1900కి మనం కాస్ట్ వేసుకుంటాం. ఓకేనా, సో 1900 × 25 ఎంత అవుతుంది, 47,500 వస్తుంది. ఇది ఏంటి, అతను ఇంత శాతం ఫెయిల్ అయినా అతనికి 125% లాభం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. అయితే అప్పుడు మనకు ఇది అతను పెట్టిన దానికంటే 25% లాభం వస్తుంది అనుకుంటే నాకు కాస్ట్ ప్రైస్ 100కి ఎంత అవుతుందో మనం కనుక్కోవచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 47,500 × 100/125. సో 125 ఇందులోని ఎన్నిసార్లు పోతుంది, డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి. సో ఇందులోని 25 టైమ్స్, అదర్వైజ్ 25 టేబుల్లో కొట్టేస్తే ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఇందులో 19 టైమ్స్ అనేది పోవడం జరుగుతుంది. అగైన్ ఇందులో 5 అనేది ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 19 × 38,000 అనేది అతని కాస్ట్ ప్రైస్. ఓకేనా, 100 ఉన్నప్పుడు అతనికి ఎంత ఉందంట, 38,000 అనేది ఉందంట. అయితే యాక్చువల్లీ ఏమైంది ఇక్కడ, కానీ సరఫరా అయిన విడిభాగాల్లో 50% ఫెయిల్ అయ్యాయంట. అంటే 50 ఇంటూ ఇక్కడ మనకు 2000 ఉన్నాయి, 2000లోని 50% మొత్తం ఫెయిల్ అయిపోయాయి. అంటే ఎన్ని 1000 అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో 1000 × 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది నాకు, 25,000 వస్తుంది. ఓకేనా, అయితే అతడు పెట్టింది 38,000, అతనికి వచ్చేది 25,000. సో రెండింటి మధ్య నష్టం ఎంత ఉంది, 13,000 అనేది ఉండడం జరిగింది. ఓకేనా, వీటికి సంబంధించిన క్లాసెస్ అనేది వీటిలో అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇవన్నీ కూడాను మనకు క్లాసెస్ అనేది చెప్తున్నాము, చూస్తూ ఉండండి, మీకు అవి ఈజీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 27th వన్, ఇక్కడ కొంత సొమ్ము పి 2 సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి 24,400 మరియు 3 సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి 34,400 అయింది. చూడండి దీన్ని ఫార్ములా బేస్లో వెళ్ళిపోతే మనకు క్యాలిక్యులేషన్ అనేది చాలా అంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో దీనికి మనము నార్మల్ ఏదైతే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నామో నేను ఆ విధంగా చెప్తాను చూడండి, ఎందుకంటే మనకు క్యాలిక్యులేషన్స్ దగ్గర చాలామంది అనేది మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో డైరెక్ట్ దాని ప్రకారం చెప్తూ ఉంటాను చూడండి. దీన్ని మనము 3 సంవత్సరాలకి అండ్ 2 సంవత్సరాలకి అన్నాడు కాబట్టి వీటిని ఈ విధంగా డివైడ్ చేసుకోవడం అనేది క్లాసెస్ అనేది ఉన్నది చూడండి. సో ఏముంటుంది, P × 1 + R/100 to the power of 3 / P × 1 + R/100 to the power of 2 ఇస్ ఈక్వల్స్ టు అమౌంట్ ఎంత అన్నాడు, 34,300 / 29,400. సో ఇక్కడ నీకు పీపీ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ స్క్వేర్లలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు 1 + R/100 అనేది మిగులుతుంది. 1 + R/100 ఇస్ ఈక్వల్స్ టు 34,300 / 29,400 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆర్ వాల్యూ కనుక్కొని ఆ ఆర్ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, అంటే 2 సంవత్సరాల దాంట్లో కానీ 3 సంవత్సరాల దాంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింపుల్గా కనుక్కోవచ్చు. ఇది కొంచెం లెంతీ అనిపించినా ఇది అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము డైరెక్ట్గా దాన్ని వాల్యూ అంటే 29,400 × 2 సంవత్సరాల దానికి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే క్యాలిక్యులేషన్స్లో కొంచెం తేడా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 + R కాబట్టి దీనిని తీసుకెళ్ళిపోతే దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఆర్ అనేది ఎంత వస్తుంది అంటే 100/6 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50/3 అనేది మనకు వచ్చింది. సో ఈ 50/3 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే P × 1 + R అంటే 50 బై
3 into 100, that is equals to 300 to the power of 2 is equals to second time kentu 29,400. So apudu idi indulone 6 times anadi cancel aitundi, p into 7 by 6 square is equals to 29,400. So దీన్ని పి ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూని అడి తీసుకెళ్లి సాల్వ్ చేసుకుంటే నాకు 21,600 అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 28th వన్, ఏ మరియు బిలు వరుసగా బిందువులు పి మరియు క్యూల వద్ద ఉన్నారు. చూడండి, ఏ మరియు బిలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అంటే ఇది పి అండ్ క్యూ, ఇక్కడ ఏ అండ్ బి, ఏ అండ్ బి. అయితే ఏ మరియు బిల యొక్క గమ్యాలు వరుసగా క్యూ మరియు బి. ఓకే అండి, అయితే ఇక్కడ బి ఉన్నాడు, ఏ కామా బిల యొక్క ఇక్కడ క్యూ అండ్ ఇక్కడ పి. అయితే వారిరువురు ఒకే సమయానికి ఒకే మార్గంలో వ్యతిరేక దిశలో బయలుదేరారు. కొంత సమయానికి వారు బిందువు ఆర్ వద్ద కలుసుకున్నారు. ఎక్కడ ఉందండి మధ్యలో ఈ డిస్టెన్స్, దాంట్లోని ఎక్కడో ఒక దగ్గర కలుసుకున్నారు ఇద్దరు కూడాను ఆర్ దగ్గర. అయితే ఆర్ నుండి ఏ కామా బీలు వారి గమ్యాలు చేరుకోవడానికి వరుసగా 4 గంటలు అండ్ 9 గంటల సమయం తీసుకున్నారు. ఏ వేగం గంటకు 48 కిలోమీటర్లు అయితే బి వేగం ఎంత అంటున్నారు. చూడండి, మనము వీటిని డిస్టెన్స్ అదే ట్రైన్స్ దాంట్లో చూసుకుంటే ఈ ఎక్కడైతే మనల్ని ఈ విధంగా అడుగుతున్నారో అక్కడ వేగాల నిష్పత్తి. సో వీటి వేగాల నిష్పత్తి ఏమవుతుంది అంటే అండర్ రూట్ ఆఫ్ బి ఈజ్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నాకు బీది ఎన్ని గంటలు అన్నారు, 9 అవర్స్ అన్నారు. సో 9 అవర్స్ ఈజ్ టు 4, సో దట్ ఈస్ ఈక్వల్స్ దీన్ని సాల్వ్ చేస్తే 3:2 వచ్చింది. ఓకేనా, సో 3 ఉన్నప్పుడు ఎంత 48 కిలోమీటర్లు అనేది ఉండడం జరిగింది. అంటే 3 into 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 48 వస్తుంది. సో అగైన్ 2 into 16 వేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 32 కిలోమీటర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది వేగాల నిష్పత్తి అనే ఫార్ములా మీద బేస్ అయ్యి దీన్ని మనము సాల్వ్ చేసుకుంటాము. చాలా సింపుల్ వన్. ఓకే, ఇక నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. ఒక వృత్తాకార బాటపై ఒక చుట్టూ తిరగడానికి ఏ కామా బి కామా సి అనే వ్యక్తులు వరుసగా 30 సెకండ్లు 45 సెకండ్లు 60 సెకండ్లు తీసుకుంటారు. ఆ బాటపై ఒక బిందువు పి వద్ద వారందరూ పరిగెత్తడం ప్రారంభించి మరలా అదే బిందువు వద్ద జాబితా 1లోని వ్యక్తులు చేసిన చుట్లు అండ్ జాబితా 2లో ఇచ్చాము. ఓకే, వీటిని జత చేయండి అన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒక సర్కిల్ అండి, సర్కిల్లోని ఏ కామా బి కామా సి అనే వ్యక్తులు పి వద్ద నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో పి ఉంది, ఇక్కడ పి ఉంటే ఇక్కడ ఏబిసి అనే వాళ్ళు ఎట్ ఏ టైం పరిగెడుతూ ఉంటే ఏకి ఎంత పడుతుంది, 30 సెకండ్స్ పడుతుంది, బికి 45 సెకండ్స్ పడుతుంది అండ్ సికి 60 సెకండ్స్ అనేది పడడం జరుగుతుందంట. అయితే ఇక్కడ మనకు ఈ బాటపై ఒకే పి వద్ద వారందరూ పరిగెత్తడం ప్రారంభిస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని చేయగలుగుతారని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో వీటిలోని మనం గమనించినట్టయితే ఇక్కడ 30, 45, 60 యొక్క ఎల్సిఎం తీసుకుంటే 180 అనేది రావడం జరుగుతుంది. సో ఇది అనేది మనకు కామన్ టైం. చూడండి, ఈ 180 అనేది మూడింటికి కూడా లాస్ట్ తిరిగి తిరిగి ఎప్పుడు కలుసుకుంటారు అంటే ఈ 180 సెకండ్స్ దగ్గర కలుసుకుంటారు. సో అప్పటిలోపు మనం వీళ్ళు ఎన్ని రౌండ్లు కొట్టారని చెప్పి చూసుకుంటే ఫస్ట్ 30 ఇచ్చాడు. సో 180 డివైడెడ్ బై 30 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏకి 60 అండ్ నెక్స్ట్ 180 డివైడెడ్ బై 45 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 అండ్ నెక్స్ట్ 180 డివైడెడ్ బై 6 సారీ 180 డివైడెడ్ బై 60 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో దీని ఆప్షన్స్ చూసుకుంటే మనము ఇక్కడ ఫస్ట్ దానికి ఏ ఉంది అండ్ నెక్స్ట్ బి దానికి సి కూడా ఉంది అండ్ సి దానికి బి ఎక్కడ ఉందంటే ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. ఈ ప్రాబ్లమ్స్ అనేది నిన్న చెప్పుకున్నాము, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ఇందులో ఏదైనా ప్రాబ్లం వదిలేసినట్టున్నాను. ఇక్కడ ఈ 42, 43, 44 ఇక్కడ చూడండి, ఇందులో ప్రధాన సంఖ్యలు 1 నుంచి 50 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల్లో అంకెల స్థానాలను మార్చినప్పటికీ ప్రధాన అంకెలు అయ్యే వాటి సంఖ్య. ఇది నిన్న చిన్న మిస్టేక్ అయినట్టుంది. చూడండి, మనకు ఏమేమి ఉన్నాయి అంకెలు, 11, 13, 17, 19, 23, 23, 31, 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 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120,
47. అయితే
ఈ వాటిలోని అంకెల స్థానాలను మార్చినప్పటికీ ప్రధాన అంకెలు అయ్యేట్లుగా ఉన్న వాటి సంఖ్య చూడండి, ఇక్కడ 11ని మార్చినా మళ్ళీ ప్రధాన సంఖ్య ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 13 ఉంది, సో దీని కూడా 31 వస్తుంది, ఇక్కడ కూడా 31 13 వస్తుంది. అండ్ నెక్స్ట్ 17, దీన్ని రివర్స్ చేసుకుంటే 71, ఇది కూడా ప్రధాన సంఖ్యనే. నెక్స్ట్ 19, 19 91, 91 అనేది 13 టేబుల్లో పోతుంది, సో ఇది కాదు. నెక్స్ట్ 32 వస్తుంది, నెక్స్ట్ 92 వస్తుంది, 73, 73 ఆల్సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 14, 34, 74 ఇవేవి కాదండి. సో ఎన్ని ఉన్నాయి? 11, 13, 17, 31 అండ్ 37. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఎన్నిసార్లు ఉంది అంటే 5 టైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఇక్కడ 44th వన్, ఈ క్రింది వాణిలో 0.333 ఇంటూ 0.25 ఇంటూ 0.499 ఇంటూ 0.125 ఇంటూ 24 యొక్క అత్యంత సమీప ఉజ్జాయింపు విలువ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని మనము చూసుకుంటే వీటిని 0.333 అంటే దీన్ని మనం నార్మల్గా ఇలాగనే మల్టిప్లికేషన్ చేస్తే మనకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ కింద ఆన్సర్ చూసుకుంటే ఫ్రాక్షన్స్లో ఉంది. సో దీన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడు 0.33 అనే వాల్యూ ఎప్పుడు వస్తుంది? 100తో దీన్ని డివైడ్ చేస్తే మనకు దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.33.33 అని వస్తుంది. అదే 1తో చేసుకుంటే 0.33 అని వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు దీని ఏం తీసుకోవచ్చు? 1/3 తీసుకోవచ్చు. నెక్స్ట్ 0.25 ఉంది. సో 0.25 అంటే 1/4 వేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.25 వస్తుంది. నెక్స్ట్ 0.4499 అని ఉంది. సో ఇది నియర్లీ 0.5కి తీసుకుంటే 1/2 అనేది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 0.125, 0.125 అంటే 1/8 వేసుకుంటే మనకు 0.125 వస్తుంది ఇంటూ 24. సో ఇది ఇందులో 12 టైమ్స్ పోతుంది, 3 అనేది ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 గెట్స్ క్యాన్సల్. సో మిగిలింది 1/8. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, 45th వన్, 1/√9 − √8 − 1/√8 − √7 + 1/√7 − √6. చూడండి, ఈ అకర్ణీయ సంఖ్యలకి సంబంధించింది మనకు 10th క్లాస్లో ఉంటాయి ఇవన్నీ. ఒకప్పుడు అంటారు ఓల్డ్ సిలబస్ దాంట్లో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇవి. సో దీన్ని ఈ వీటిని మార్చుకుంటే అంటే దీని కింద మైనస్ ఉంది, సో దీన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చాలంటే ప్లస్తో మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, 1/√9 − √8 ఇంటూ ఇక్కడ గుర్తు అనేది మారడం జరుగుతుంది, √9 + √8 / √9 + √8. సో 1 ఇంటూ ఇది కాబట్టి అది అలానే ఉంటుంది, √9 + √8 / కింద √9² − a + b · a - b అండి. సో 8√8² వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 అనేది రావడం జరుగుతుంది కాబట్టి, సో సింప్లీ పైంది మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ప్రతిదానికి అదే ఉంది కాబట్టి చూసుకుంటే కనుక మనకి ఏమొస్తుంది, ఫస్ట్ దానికి √9 + √8 వచ్చింది. నెక్స్ట్ మైనస్ అనేది ఉంది కాబట్టి ఇదేమవుతుంది, √8 + √7 అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, √7 - √6 అవుతుంది. అండ్ నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని √6 - √5 అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ √5 - √4 ఉంది. సో ఇవి కనుక చూసుకుంటే ఇక్కడ ఇది ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో లాస్ట్ వన్ చూడండి, √9 + √8 అండ్ −√8 −(+−)√7 అండ్ +√7 - √6 అండ్ ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఏదైతే ఉందో. సో ఇక్కడ మనం ఇది మార్చడం మర్చిపోయానండి, ఇది కింద మైనస్లో ఉంది, పైన ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఇది +6 అండ్ −√6 అండ్ −√5 అండ్ దెన్ +√5 అండ్ −4 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది కూడా మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ప్లస్ మైనస్ ప్లస్ ఇవన్నీ క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది, లాస్ట్కి వచ్చేసి నాకు √9 + √4 అనేది మిగిలడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 + 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంతటితో మనము కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్ని ఇక్కడ మనము కానిస్టేబుల్ పేపర్ అనేది యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పార్ట్స్ మొత్తం కూడాను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్ అస్.